సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇది అతడు కలేజా తర్వాత వీరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా. ఇందులో పూజా హెగ్డేని హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో సెకండ్ ఫీమేల్ లీడ్ ఉంటుందని, ఈ రోల్కు కుర్ర బ్యూటీ శ్రీలీలాను తీసుకున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అరడచనకు పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుందని తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదట. ఏదో గ్లామర్ కోసం రెండో హీరోయిన్ రోల్ని క్రియేట్ చేశారట. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ను పూర్తిగా చేంజ్ చేశారట. ఓ సాంగ్ ఇవ్వడంతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలను జోడిస్తున్నారట. దీంతో కన్నడ బ్యూటీ ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్ మరియు ఒక లవ్ డ్యూయెట్లో ఆడి పాడనుందని అంటున్నారు. త్రివిక్రమ్ గత చిత్రాల్లో మెయిన్ హీరోయిన్తో పాటుగా మరో ఫీమేల్ లీడ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. జల్సాలో పార్వతీ మెల్చన్, అత్తారింటికి దారిది చిత్రంలో ప్రణీత, అఆలో అనుపమ పరమేశ్వరన్, అరవింద సమేతలో ఈశారెబ్బ, అల వైకుంఠపురంలో మూవీలో నివేద పేతురాజ్ వంటి ముద్దుగుమ్మలు అలాంటి పాత్రల్లో సందడి చేశారు. అయితే ఈ సినిమాలో వారి పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అంతేకాదు ఆ సినిమాలు వాళ్ళ కెరీర్కు పెద్దగా హెల్ప్ అవ్వలేదని టాక్ ఉంది. కానీ ఇప్పుడు మహేష్ సినిమాలో శ్రీలీల పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, ఈ బ్యూటీకి ఖచ్చితంగా మంచి పేరు ఫేమ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇది నిజమే అయితే శ్రీలీలకు మహేష్ సినిమా ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. హారిక అండ్ ఆసని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.